నీటి కుంటలో ఇద్దరు బాలికలు పడి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా హిందూపురం మండలం కోటిపి సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బలంపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న చర్లపల్లికి చెందిన గంగమ్మ కుల్లాయప్ప కూతురు సాహితిని తీసుకుని కర్ణాటకలోని చింతలపల్లి గ్రామానికి తమ బంధువుల పుట్టిన వెంట్రుకలు ఫంక్షన్ కు వెళ్లడం జరిగింది. అదే ఫంక్షన్ కు కర్ణాటక చీపులేటి గ్రామానికి చెందిన కొల్లప్ప గంగమ్మ తన కూతురు రూపను తీసుకువెళ్లారు. మూడు గంటల సమయంలో రూప సాహితి మరో పాప కలిసి బహిర్భూమికి సమీపంలోని నీటిగుంట దగ్గరకు వెళ్లారు. నీటిగుంట వద్ద ఇద్దరు కాలు జారి పడడంతో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హిందూపురం ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు మృతి చెందగా మరో పాప ప్రాణాలతో బయటపడింది. హిందూపురం అర్బన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నీటి కొట్టుకి కర్ణాటక బార్డర్ దగ్గర ఉన్న నీటి గుంటలో ఇద్దరు చిన్నారులు చనిపోయినారని చెప్పినందువల్ల ఇక్కడికి వచ్చి మేము విచారించాము. అక్కడ నీటి గుంటల దగ్గర ఇంకో పాపని కాపాడినారు, ఇద్దరు చనిపోయినారు. వాళ్ళకి అక్కడ సీన్ అక్కడ చూసి వచ్చిన తర్వాత తగిన చర్యలు దానిపైన చేసుకుంటాం. పేర్లు సాహితీ వయసు 14 సంవత్సరంలో, కృప వయసు 7 సంవత్సరంలో అని తెలిసినది. మేము అక్కడ సీన్లో పోయించిన తర్వాత విచారణ చేసి ఎవరు కేసు వస్తే వాళ్ళకి